హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఎట్లా రాయాలో అనేది చూద్దాము. సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇదొక సైట్లో నుంచి తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇట్లానే ఉండదు, బట్ ఇన్స్ట్రక్షన్స్ ఫార్మాట్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట. సో ఈ క్రాక్ అనే టెస్ట్ అనే సైట్లో మీరు ఒక 2 ఎగ్జామ్స్ ఫ్రీగా ఉన్నాయి, మిగతాయి మీరు పే చేసి ఎగ్జామ్స్ రాయొచ్చు అన్నమాట. సో మీకు ఫ్రీగా ఫ్రీ మాక్ టెస్ట్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ అనేది, ఏమేమి ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఫ్రీ మాక్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. మీకు మెయిన్ ఎగ్జామ్లో ఏంటంటే రోల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు. సో ఎంటర్ చేసి అలా ఉంచండి. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు లాగిన్ అవ్వండి అని. సో అప్పుడు మాత్రమే లాగిన్ ప్రెస్ చేయాలి, అప్పటి వరకు ఏమీ మీరేం చేయకూడదు, సైలెంట్గా కూర్చోండి, ఓకేనా? సో అక్కడ ఉన్న వాళ్ళు మీకు ప్రతి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు, ఏది ఏం చేయాలి ఎలా చేయాలి అని, ఓకేనా? సో ఆ ఇన్స్ట్రక్షన్స్ వరకు మీరు క్లియర్గా విని ఫాలో అవ్వండి. డౌట్ ఏమైనా వస్తే అడిగితే వాళ్ళు మళ్ళీ చెప్తారు, ఓకేనా? అంతేగాని మీకు తెలిసి తెలియకుండా ఏమీ ప్రెస్ చేయొద్దు. మరి ముఖ్యంగా ఏంటంటే కీబోర్డ్ అసలు టచ్ చేయకూడదు అన్నమాట. మీరు కీబోర్డ్ని ఒక్క కీ కూడా ప్రెస్ చేయకూడదు, దాన్ని కంప్లీట్గా సైడ్కి పెట్టేసేయండి. జస్ట్ మీకు మానిటర్తోనూ మౌస్తోనూ పని అంతే, ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. అంతేగాని ఏ తెలిసి తెలియకుండా ఎంటర్ చేసి లాక్ అయ్యి ఇట్లాంటివి ఏమీ చేసుకోవద్దు, ఓకేనా? సో మీకు మెయిన్ ఎగ్జామ్లో ఏంటంటే రోల్ నెంబర్ అడుగుతారు. సో అక్కడ మీ అడ్మిట్ కార్డులో ఇచ్చిన రోల్ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం మీ డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. ఎస్ఎస్సికి మీ డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. ఫస్ట్ మీ డేట్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అన్నమాట. సో మంత్ దగ్గర మీరు 05 అని, 07 అని, అలాగే డేట్ దగ్గర కూడా 05 అని, అంటే 0 యాడ్ చేయాలన్నమాట. 2 డిజిట్స్ అనేది ఉండాలి, ఓకేనా? సో ఫస్ట్ మీరు రోల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు నెక్స్ట్. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు అక్కడ స్టార్టింగ్లో ఇస్తారన్నమాట. సో ఎన్ని క్వశ్చన్స్, సో ప్రతి సెక్షన్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మొత్తం అన్ని సెక్షన్స్కి కలిపి 1.5 అవర్ 90 మినిట్స్ అన్నమాట. సో మీకు సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ లేదు, అలాగే సెక్షన్ వైజ్ టైం లిమిట్ అనేది లేదు. సో మీరు 1 అవర్ 30 మినిట్స్లో మీరు ఏ సెక్షన్లో అన్నా షఫుల్ అవుతూ ఉండొచ్చు. మీకు రీజనింగ్ చేస్తున్నారు రావట్లేదు, వెంటనే వేరే సెక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళొచ్చు, ఓకేనా? సో ఆ సెక్షన్లోనే ఇంత టైం ఉండాలి అలాంటివి ఏమీ లేవు అన్నమాట. సో 4 సెక్షన్స్లో మీరు షఫుల్ చేసుకుంటూ ఉండొచ్చు, ఓకేనా? 1.5 అవర్ మొత్తం మీకు 100 క్వశ్చన్స్కి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఎలా ఇస్తారంటే రీజనింగ్ 25 క్వశ్చన్స్. సో ప్రతి కరెక్ట్ క్వశ్చన్కి 1 మార్క్ అన్నమాట. సో మీరు ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అయింది, మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే మీకు 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్ పెట్టారు, రాంగ్ పెడితే అది రాంగ్ కాబట్టి మీకు 1 మార్క్ రాదు. నెక్స్ట్ మీ ప్రీవియస్ క్వశ్చన్లో 1 మార్క్ వచ్చింది కదా, సో దాంట్లో నుంచి 0.25 తీసేస్తారు, ఓకేనా? అంటే మీరు 2 క్వశ్చన్లు పెట్టి 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయ్యి ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మీకు 0.75 మార్క్స్ వస్తాయన్నమాట. సో 0.75 మార్క్స్ వస్తాయి, ఓకే? అలా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, ఓకేనా? సో రీజనింగ్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, క్వాంట్ 25, జనరల్ అవేర్నెస్ 25. సో ఈ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లాస్ట్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో ఏం జరిగిందంటే జీకే క్వశ్చన్స్ తక్కువ అడిగారు. సో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. సిహెచ్ఎస్ఎల్లో అయితే కంప్లీట్గా జనరల్ అవేర్నెస్లోనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, ఓకేనా? సో 50% జనరల్ అవేర్నెస్. ఇదివరకు ఏంటంటే 4-5 క్వశ్చన్స్ అలా ఇచ్చేవాళ్ళు, 25 క్వశ్చన్స్లో 4-5 క్వశ్చన్స్ అట్లా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే జనరల్ అవేర్నెస్ఏ ఎక్కువ మెజారిటీ ప్లే చేస్తుంది సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కన్సిడర్ చేసుకొని. సో ఎంటీఎస్కి కూడా అలాగే జరగాలని ఏం లేదు, జస్ట్ ఒక అజంప్షన్ మాత్రమే అట్లా అవ్వచ్చు అని, ఓకేనా? నెక్స్ట్, సో మీరు ఏ క్వశ్చన్ అయినా ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఏ సెక్షన్ అయినా ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీకు టైం లిమిట్ అనేది ఏమీ లేదు, జస్ట్ ఆ 1.5 అవర్లో మీరు మొత్తం క్వశ్చన్స్ చూసుకోవాలి, ఓకేనా? సో నెక్స్ట్,
ఇక్కడ మీకు కింద ఒక చెక్ బాక్స్ లాగా ఇస్తారు. అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు లాగిన్ అయిన వెంటనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బుక్ మార్క్ అంటే ఏంటి, మీరు విజిట్ చేసిన క్వశ్చన్ ఏంటి, మీరు విజిట్ చేసి ఆన్సర్ చేయని క్వశ్చన్ ఏంటి, మీరు విజిట్ చేసి ఆన్సర్ చేసి రివ్యూ చేసుకున్న క్వశ్చన్ ఏంటి, అవన్నీ ఎలా మార్క్ అయి ఉంటాయి అని మీకు ఫస్ట్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ పేజ్లో మీకు ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్, ఎంత టైము, ఎంత నెగిటివ్ మార్కింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ కింద మీకు ఇట్లా సెలెక్ట్ యువర్ డీఫాల్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో డీఫాల్ట్ లాంగ్వేజ్ అంటే మీరు క్వశ్చన్స్ని ఏ భాషలో చూడాలనుకుంటున్నారు. సో అన్ని క్వశ్చన్స్ని ఏ భాషలో చూడాలనుకుంటున్నారు. సో మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అనుకుంటే సో ఇంగ్లీష్ అని పెట్టుకోండి. లేదు మీరు హిందీ కంఫర్టబుల్ అని అనుకుంటే, మీకు హిందీలో క్వశ్చన్స్ అర్థమవుతాయి అనుకుంటే హిందీలో పెట్టుకోండి. ఓకేనా? సో ఇంగ్లీష్ సెక్షన్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. హిందీ పెట్టుకున్నా, ఇంగ్లీష్ పెట్టుకున్నా, మిగతా రీజనింగ్, మ్యాథ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి మీరు ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో వస్తాయి క్వశ్చన్స్, హిందీ పెట్టుకుంటే హిందీలో వస్తాయి. ఓకేనా? సో నేను ప్రస్తుతానికి ఇంగ్లీష్ పెడుతున్నా. అలాగే మీకు కింద ఒక ఇన్స్ట్రక్షన్ బాక్స్ ఇస్తారు. అక్కడ ఏంటంటే నా దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేవు, ఐ మీన్ ఫోన్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ. సో ఇట్లాంటివి ఏవి మీకు ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. మ్యాక్సిమం ఏమీ అలౌ చేయరు. జస్ట్ మీరు చేతికి ఇలా తాళ్ళు అలాంటివి కట్టుకుంటారు కదా, సో వాటిని కూడా అలౌ చేయరు అన్నమాట. సో చైన్స్ కానీ, బెల్ట్ కానీ, పర్సెస్ కానీ, సో ఇవేమీ మీకు ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. సో లేడీస్ అయితే బ్యాంగిల్స్ కానీ, చెవులివి కానీ, తలకి పెట్టుకునే క్లిప్పులు కానీ ఇవేవి అలౌ చేయరు. ఓకేనా? సో ఇవేమీ లేకుండానే వెళ్ళండి. ఎందుకంటే అవన్నీ తీసి మీతో పాటు ఎవరు రాకపోతే మీరు ఎవరికి ఇవ్వడానికి కూడా కుదరదు. సో మ్యాక్సిమం మనీ, ఐడి ప్రూఫ్స్, అడ్మిట్ కార్డు వీటితోనే వెళ్ళడానికి ట్రై చేయండి. మిగతా ఎక్స్ట్రావన్నీ తీసుకెళ్ళకుండా ఉండటమే బెటర్. అలాగే పెన్స్ కూడా మ్యాక్సిమం అలౌ చేయరు. మేబీ కొన్ని సెంటర్స్లో అలౌ చేయొచ్చేమో, బట్ మీరు పెన్స్ తీసుకెళ్ళండి. పెన్స్ తీసుకెళ్ళి వాళ్ళు అలౌ చేస్తే తీసుకెళ్ళండి, లేదంటే మీ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో పెన్స్ కూడా మధ్యలో ఆపేస్తారు. సో ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ లాగా ఇస్తారు, చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏంటంటే నాకు ఇచ్చిన సిస్టమ్, మౌస్ అన్నీ కంప్లీట్గా కరెక్ట్గా పనిచేస్తున్నాయి, నా దగ్గర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏం లేవు అని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే ఒక టిక్ మార్క్ లాగా వస్తుంది, జస్ట్ ఒక టిక్ మార్క్ అన్నమాట, చిన్న టిక్ మార్క్ వస్తే, వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో మీరు ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని. అప్పుడు స్టార్ట్ ద ఎగ్జామ్ అని క్లిక్ చేస్తే మీకు మెయిన్ పేపర్ అనేది స్టార్ట్ అవుద్ది. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు కొంచెం కాన్షియస్గా ఉండండి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని. ఓకేనా? నెక్స్ట్, సో స్టార్ట్ మాక్ టెస్ట్. సో ఇట్లా మీకు మాక్ టెస్ట్ అనేది ఇట్లా మీకు ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది. ఇంతకన్నా పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. సో మీరు ఇలా క్వశ్చన్ బారుగా ఉందనుకోండి, ఇక్కడైతే మనం మౌస్తో కదిపితే వస్తాయి, అక్కడ రావు. జస్ట్ మీరు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో రీజనింగ్, సో మీరు ఫస్ట్ రీజనింగ్ చేద్దాం అనుకుంటున్నారు, డైరెక్ట్గా సేవ్ నెక్స్ట్ కొట్టుకుంటా వెళ్తే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు, నేను ర్యాండమ్గా పెడుతున్నాను, సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో మీ ఆన్సర్ తీసుకుంటున్నారు, సో ఆన్సర్ పెట్టారు. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూశారు కానీ మీకు ఆన్సర్ తెలియదు, మీరు ఆన్సర్ చేయలేదు. రెడ్లో ఉంటే ఆన్సర్ చేయనట్టు, గ్రీన్లో ఉంటే మీరు ఆన్సర్ చేసినట్టు. ఓకేనా? సో మీరు నెక్స్ట్, సో ఇట్లా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. సో దీనికి మీరు ఆప్షన్ 2 అని పెట్టారు, 2 ఇయర్స్ అని పెట్టారు, తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది, మళ్ళీ చేశారు. సో మీరు మళ్ళీ ఈ ఆన్సర్ కాదు, ఇంకొక ఆన్సర్ అని మీరు పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు క్లియర్ రెస్పాన్స్. సో అప్పుడు మీకు అన్ని ఆప్షన్స్ క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు క్లిక్ చేస్తే సేవ్ నెక్స్ట్ కొడితే ఆ క్వశ్చన్ కూడా సెలెక్ట్ అయ్యింది. ఓకేనా? సో నెక్స్ట్,
ఇంగ్లీష్లోకి వెళ్దాం, ఇంగ్లీష్ ఆర్ క్వాంట్. సో ఇట్లా మీరు సెక్షన్ని షఫుల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. సో ఇది మీరు చూసారు, సో క్వాంట్లో చూద్దాము. సో ఈ క్వశ్చన్ చూసారు కదా, సో ఇది మీరు క్వశ్చన్ చదివాక ఇది చెయ్యొచ్చు కానీ టైం పడుతుంది అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. సో మార్క్ ఫర్ రివ్యూ చేస్తే కనుక మీకు బ్లూ కలర్లో వస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా మీరు ఇది పెట్టారు కానీ కొంచెం డౌట్ ఉంది, మళ్ళీ ఒకసారి చూడాలి అనుకుంటే కనుక ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అని కొడితే సో మీకు ఇలాగ బ్లూ కలర్ వచ్చి టిక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 54 ఆన్సర్ చేసి చూద్దాము. 7x. సో ఇక్కడ చూడండి, బ్లూలో ఉంటే మార్క్ చేసినట్టు, మీరు ఆన్సర్ ఏం పెట్టలేదు, అది మీ ఎగ్జామ్లో కౌంట్ అవ్వదు. కానీ 52 ఏం చేశారు, మీరు ఆన్సర్ చేశారు, మార్క్ ఫర్ రివ్యూ చేశారు. సో మీరు ఆన్సర్ చేశారు అని అంటే ఇంకా అది ఫైనల్ కరెక్షన్లో ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేస్తారు. మీరు ఆన్సర్ చేయకపోతే చేయరు కదా, సో ఫైనల్ కరెక్షన్లో ఈ క్వశ్చన్ అనేది కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఆన్సర్ చేశారు కాబట్టి. మీరు నెక్స్ట్ రెడ్ కలర్లో ఉంది అంటే మీరు ఆన్సర్ చేయలేదు. 54 గ్రీన్ కలర్లో ఉంది, సో మీరు ఆన్సర్ చేశారు. సో మార్క్ ఫర్ రివ్యూ చేసి ఆన్సర్ చేస్తే కనుక ఆ క్వశ్చన్ కన్సిడర్ చేస్తారు, అలాగే ఆన్సర్ చేస్తే కనుక ఆ క్వశ్చన్ అనేది కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మీకు చూస్తే ఆన్సర్డ్ ఎన్ని ఆన్సర్ చేశారు, ఇప్పటిదాకా 3 ఆన్సర్ చేశారు. సో 9 క్వశ్చన్లు విజిట్ చేశారు కానీ మీరు ఆన్సర్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా 87 క్వశ్చన్స్ మీరు ఇంకా చూడలేదు. నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని చేసుకున్నారు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని ఆన్సర్ ఎన్ని చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ మీ క్వశ్చన్ హిందీలోకి కావాలి, సో హిందీలోకి మార్చుకోవచ్చు అన్నమాట. సో పర్టికులర్ క్వశ్చన్ని కూడా మీరు హిందీలోకి మార్చుకోవచ్చు, మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోకి మార్చుకోవచ్చు. సో ఇది రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంట్, జనరల్ అవేర్నెస్. సో ఇట్లా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీ కరెక్ట్ ఆన్సర్ని ఇక్కడ క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్ది. సో ఇట్లా క్లిక్ చేస్తే ఆన్సర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కొంతమంది లాస్ట్లో మేము సబ్మిట్, ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో ఈ సబ్మిట్ మీరు అస్సలు క్లిక్ చేయొద్దు. ఓకేనా? సో ఎప్పుడు క్లిక్ చేయొద్దు, క్లిక్ చేశారు అని అంటే మీ ఎగ్జామ్ స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో ఆటోమేటిక్గా టైం అయిపోగానే, సో ఇక్కడ 1 అవర్ 25 మినిట్స్ ఇంకా ఉంది అన్నమాట, జస్ట్ 5 మినిట్స్ మీకు టైం అయిపోయింది. ఓకేనా? సో ఇంకా ఎంత టైం ఉందో అక్కడ మనకి చూపిస్తుంది, టైం లెఫ్ట్ ఎంత టైం ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మీరు సబ్మిట్ అనేది అస్సలు ప్రెస్ చేయొద్దు. ఓకేనా? ఎగ్జామ్ అవుతూ ఉండగా ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది, 1 అవర్ 30 మినిట్స్ అయిపోతే ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. మీరేం సబ్మిట్ ప్రెస్ చేయాల్సి అవసరం అయితే లేదు. ఓకే, లాస్ట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారు, ఎన్ని రివ్యూ పెట్టారు అనేది ఒక సమరీ చార్ట్ లాగా ఇస్తారనమాట, ఏ ఏ సెక్షన్లో ఏమేమి ఇచ్చారు అని. సో హోప్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు డైరెక్ట్గా ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేశారు అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా? సో ఇట్లా అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది టిప్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే మీరు ఏ సెక్షన్ అయినా మీ ఇష్టం వచ్చినట్టు షఫుల్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో అది మీ ఫ్రీక్వెన్సీని బట్టి, మీరు రీజనింగ్ బాగా చేయగలరు అని అనుకుంటే రీజనింగ్ చేసేయండి, లేదు క్వాంట్ బాగా చేయగలరు అని అనుకుంటే క్వాంట్ చేయండి, జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ అవేర్నెస్. సో ఇంకా వేరే టిప్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అని. సో ఇట్లా ఈ బొమ్మల దగ్గర ఇలా స్క్రోల్ చేసి జస్ట్ ఇట్లా క్లిక్ చేయడమే అన్నమాట. ఓకే, సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను, ఓన్లీ జస్ట్ ఎగ్జామ్ రిలేటెడ్. సో ఇంకా టిప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను.
హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నేను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.